మనం ఇక్కడ నెక్స్ట్ అమెజాన్ టిప్స్ అనేటివి నేను మీకు ఇస్తాను. అమెజాన్ అనే కాదు, ఏ ఈ కామర్స్కైనా ఈ టిప్స్ అనేటివి వర్క్ అవుతాయి. ఇందులో ఫస్ట్ టిప్ వచ్చేసి మనకి, నేను అమెజాన్ ఓపెన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఈ టిప్స్ వల్ల ఏంటంటే మనకి ప్రైస్ అనేది లో ప్రైస్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది, కొన్ని టైమ్స్ ఫ్రీగా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం మీరు ఏంటంటే మీకు కావాల్సిన ఒక ఐటెంని సెట్ చేసుకోండి. మీ ప్యాంట్రీ ఐటమ్స్కి పెద్ద డిస్కౌంట్స్ అనేవి రావు. సో ప్యాంట్రీ కాకుండా మీరు ఫ్యాషన్ ఐటమ్స్ని ఎక్కువ యూజ్ చేయండి. జీన్స్, ఓకే, బెన్ మార్టిన్ బ్లూ జీన్స్ అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు సైజ్ సెలెక్ట్ చేసుకోండి, కలర్. నెక్స్ట్ మీరు ఇక్కడ బై అనేది కొట్టకండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే యాడ్ టు కార్ట్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇలా కార్ట్లో మనం ఒక 15 to 20 days కనుక ఈ ప్రోడక్ట్ని హోల్డ్ చేసామనుకోండి, దీనిపైన స్పెషల్ డిస్కౌంట్ కూపన్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే రీమార్కెటింగ్ కానీ రీ ఆఫరింగ్ అని అంటారు. సో దానివల్ల ఏంటంటే ఈ ప్రోడక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ అందరికీ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తారు, కార్ట్లో యాడ్ చేసుకొని పేమెంట్ చేయకుండా వాళ్ళకి. అంటే ఒక డిమాండ్ స్కేర్సిటీ అనేది క్రియేట్ చేస్తారు. 5 ఉన్నాయి స్టాక్లో, లేదంటే 50 rupees ఆఫర్ ఉంటుంది, మీరు 20 hours లోపల పేమెంట్ చేస్తే, 2 hours లోపల పేమెంట్ చేస్తే అని స్పెషల్ డిస్కౌంట్స్ డీల్స్ అనేవి మెన్షన్ చేస్తారు. అలాంటప్పుడు మీకు ఈ ప్రోడక్ట్ అనేది 698 నుంచి 600K, 400K వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనం పేమెంట్ చేసేటప్పుడు వ్యాలెట్స్ని యూజ్ చేయండి మోస్ట్లీ. నెక్స్ట్ మనం పేమెంట్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న ఆఫర్స్ని డీటెయిల్గా చూసి మీరు పేమెంట్ అనేది చేయండి. మనకి ఇక్కడ అమెజాన్ యూపీఐతో పే చేస్తే ఎక్స్ట్రా 50 క్యాష్ బ్యాక్ అండ్ నో కాస్ట్ ఈఎంఐ తీసుకుంటే అబౌట్ 3000 పే చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ ఆఫర్స్ అండ్ ఇక్కడ పార్ట్నర్ ఆఫర్స్ అని ఉంటుంది. పార్ట్నర్ ఆఫర్స్ మీరు ఎవ్రీ టైం చూస్తూ ఉండండి. ఇందులో మోస్ట్ ఆఫ్ ద సమ్ టైమ్స్ మనకి 200-300 కంటే ఎక్కువ పేమెంట్ చేస్తే 10% 20% క్యాష్ బ్యాక్ ఇచ్చే ఆప్షన్స్ కూడా వస్తాయి. సో మళ్ళీ అమెజాన్ పే లేటర్ కూడా ఇక్కడ మనకు అవైలబుల్లో ఉంది. సో అమెజాన్ పే లేటర్ ఎలా కావాలి అనుకుంటే మీరు దాని గురించి కింద కామెంట్లో చేయండి, నేను అమెజాన్ పే లేటర్ యూజింగ్ గురించి వీడియో అనేది చేస్తాను. ఇక్కడ పే లేటర్ యూజ్ చేసి కూడా మనం అమౌంట్ అనేది అప్ టు 20,000 వరకు ఇన్స్టెంట్ క్రెడిట్ పొందేసి నెక్స్ట్ మంత్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం అమెజాన్ యూపీఐతో పేమెంట్ చేసినట్టయితే మనకి 50 rupees నుంచి 500 rupees వరకు సమ్ ఆఫర్ అనేది ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది ఎవ్రీ మంత్. సో ఎవ్రీ మంత్ ఆ ఆఫర్ని యూజ్ చేసుకుని ఆర్డర్స్ పెట్టండి. నెక్స్ట్ ఇంకో ఆప్షన్ ఏంటంటే మనం మీరు క్రోమ్లోకి వెళ్ళేసి ప్రజెంట్ రన్నింగ్ ఆఫర్ గురించి 2% క్యాష్ బ్యాక్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ ద్వారా కనుక మీరు పేమెంట్ చేస్తే 2% క్యాష్ బ్యాక్ అనేది మీకు ఆఫ్టర్ ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత మనకి రిటర్న్ పీరియడ్ ఉంటుంది కదా, కొన్ని ప్రోడక్ట్స్ 7 days రిటర్న్, కొన్ని ప్రోడక్ట్స్ 9 days రిటర్న్. ఆ రిటర్న్ పీరియడ్ అయిపోయిన నెక్స్ట్ డేనే మీకు అమౌంట్ అనేది మీ పేటిఎం కానీ లేదంటే మీ యూపీఐ బ్యాంక్ అకౌంట్ కానీ పంపేయడం అనేది జరుగుతుంది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ నా వీడియో ఒకటి పెట్టాను, అమెజాన్ నుంచి ఎవ్రీ టైం క్యాష్ బ్యాక్ పొందడం ఎలా అని. ఆ వీడియోలో దీని గురించి డీటెయిల్స్ మెన్షన్ చేశాను. త్రూ దీని ద్వారా వెళ్ళి మీరు ఈ ఆఫర్స్ని యూజ్ చేస్తారనుకోండి మీకు డబుల్ బెనిఫిట్, ఎందుకంటే మీరు వెళ్ళి బై చేస్తున్నప్పుడు 2% క్యాష్ బ్యాక్ ఈ యాప్ ఈ వెబ్సైట్ వాళ్ళు ఇస్తారు, 50% క్యాష్ బ్యాక్ మనకు అమెజాన్ యాప్ వాళ్ళేమో ఎక్స్ట్రాగా అమెజాన్ యూపీఐతో పేమెంట్ చేసిన క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దీనివల్ల డబుల్ బెనిఫిట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రాబాన్ అమెజాన్ అని టైప్ చేస్తే మనకు అమెజాన్లో రన్ అవుతున్న పేమెంట్ కూపన్ కోడ్స్ అనేటివి ఇక్కడ చూపిస్తుంది. ఇందులోకి వెళ్ళే కూపన్ని తీసుకెళ్ళి మీరు ఆఫర్స్లో కూపన్ పేస్ట్ చేస్తే మీకు ఒక 1% 2% సమ్ అమౌంట్ అయితే బెనిఫిట్ అనేది జరుగుతుంది. సో ఎవ్రీ టైమ్ ఈ 5 steps ఫాలో అయితే మీకు 100% బెటర్ ఆఫర్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది.
నెక్స్ట్ మెథడ్ వచ్చేసి మీరు అమెజాన్లో ప్రోడక్ట్ తీసుకునే ముందే అక్కడ మనకి కింద సెల్లర్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి, ఆస్క్ ద సెల్లర్ అని. ఇక్కడ మీరు ఏం మెన్షన్ చేస్తారంటే, ఐ విల్ గివ్ రివ్యూ ఫర్ యూ, విల్ యూ గివ్ ఎనీ డిస్కౌంట్ అని మెన్షన్ చేయండి. సో మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయో లేదో చూడండి. ఇక్కడ చూడండి, ఈజ్ ఇట్ స్ట్రెచబుల్, యూజ్ ఫాలోయింగ్ టు అడిషనల్ డిస్కౌంట్స్. ఇక్కడ మనకి చూసారా, అడిషనల్ డిస్కౌంట్కి వాళ్ళు ఒక లింక్ అనేది మెన్షన్ చేశారు. ఆ లింక్ త్రూ వెళ్తే మనకు అడిషనల్ డిస్కౌంట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రతిదానికి మనకి ఒక ఆప్షన్స్ అనేది ఉంటాయి, మీరు వెతుక్కొని యూజ్ చేసుకొని. ఇక్కడ పోస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళండి, అలాంటి ఆప్షన్ ఏది లేదనుకోండి. ఇక్కడికి వెళ్ళేసి మీరు కావాల్సిన క్వశ్చన్ని పోస్ట్ అనేది చేసుకోండి, వాళ్ళకి వాళ్ళు రిప్లై అనేది. సో దీనికి ఇలాంటి యూజ్ చేయడం వల్ల మీకు ఎవ్రీ టైం అనేది మీకు యూజ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి కార్ట్కి యాడ్ చేసుకోవడం, సెకండ్ పాయింట్ వచ్చేసి పేమెంట్ యాప్స్ని యూజ్ చేసుకోవడం, థర్డ్ వచ్చేసి యూపీఐని యూజ్ చేసుకోవడం, ఫోర్త్ వచ్చేసి యూపీఐ మీన్స్ అంటే అమెజాన్లో ఉండే ఆఫర్స్ని యూజ్ చేసుకోవడం, ఫోర్త్ వచ్చేసి మీరు 2% క్యాష్ బ్యాక్ కానీ గ్రాబన్లో నుంచి కూపన్స్ తీసుకొని ఆ కూపన్స్ని యూజ్ చేసుకోవడం, ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి డైరెక్ట్ సెల్లర్ని అప్రోచ్ అయ్యి మేము మీకు రివ్యూస్ ఇస్తామని చెప్పేసి డిస్కౌంట్స్ అనేది పొందడం. ఈ స్టెప్స్ని ఫాలో అయితే మీరు ఎవ్రీ టైం అమెజాన్ నుంచి ఏదైనా ప్రోడక్ట్ బై చేసినప్పుడు మీకు ఎంతో కొంత బెనిఫిట్ అనేది అవుతుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 2% ఎబోనే బెనిఫిట్ అవుతుంది, ఎందుకంటే 2% క్యాష్ బ్యాక్ గ్రాబాన్ వాళ్ళ దగ్గర నుంచి బై చేస్తే మనకి ఎక్స్ట్రా ఆఫర్ అనేది ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. ఈ స్టెప్స్ అనేటివి మీరు ఎవ్రీ ఈకామర్స్కి యూజ్ చేయొచ్చు, ఫ్లిప్కార్ట్కి యూజ్ చేయొచ్చు, ఇంకా మింత్రాకి యూజ్ చేయొచ్చు, జియో మార్ట్కి యూజ్ చేయొచ్చు, దేనికైనా యూజ్ చేయొచ్చు. ఈ స్టెప్స్ అనేటివి అన్నిటికీ వర్క్ అవుతాయి. సో మేక్ షూర్ హిట్ ద లైక్ బటన్, కామెంట్, షేర్.